వాళ్ళు వేరే రకంగా చేస్తారు వాళ్ళు అది తెలుసు కాదని కానీ అనుకుంటారంట అట్లా క్రియేట్ చేస్తారంట ఓకేనా ఏమైంది అవ్వకూడదు అవ్వమంటారు బాయ్ ఒక నిమిషాలు కొంచెం కిరి పట్టుకొని చెల్లి కూస్తాయి వచ్చేది నీకోసం వెయిటింగ్ సంబంధమే బాబు సోషల్ మీడియా పక్క పడి ఓ మీడియాలకు అవకాశం వినిపించారా రెండవ విడత ప్రజాహిత యాత్ర చాలా ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతున్నది. మొదటి విడత ప్రజాహిత యాత్ర కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం ఏ నిధులు ఇచ్చింది, మేము ఏం అభివృద్ది చేస్తాం, దేశానికి మోడీ గారు ప్రధానమంత్రి ఎందుకు కావాలి, ఈ దేశంలో ఉన్న పరిస్థితులు ఏంది, రాష్టంలో ఉన్న పరిస్థితులు ఏంది, దాన్ని ప్రజలకు వివరిస్తూ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏ విధంగా మేము పరిష్కరించాం, ఏ విధంగా తీసామని చెప్పే విషయంలో అన్ని విషయాలను ప్రజలకు వివరిస్తూ ఇలా ప్రజాహిత యాత్రను మొదట ప్రశాంతమైన వాతావరణం పూర్తి చేసుకున్నాం, రెండవ పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కానీ నాయకుడు ప్రతిసారి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, అల్చల్ చేయడానికి చూస్తాడు, దానిలో ఇన్వాల్వ్ అవుతాడు. నాకు ఒకటేం వస్తుందంటే ఈయన గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించాడు, పీసీసీ పడినప్పుడు వ్యతిరేకించాడు, ఏమైనా ఈ గొడవలు సృష్టించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని దించే ప్రయత్నం చేస్తున్నా, ఇంకా కుట్ర జరుగుతుందో నాకు అనుమానం వస్తుంది. రేవంత్ నాకు జాగ్రత్త ఉండి ఇటువంటి వ్యక్తుల మీద, దానిలో కేటీఆర్ గారు ఉండే సేమ్ ఆయన అదే కేసీఆర్ కొడుకు, ఆయన వల్లనే మొత్తం పార్టీ మొత్తం ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ పంద కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మా అమ్మ కుట్టడానికి గ్యారంటీ ఏంది, నేను మా అమ్మ డెలివరీ నర్స్ వచ్చి ఆ నర్స్ అమ్మ వచ్చి అలా డాక్టర్ అమ్మను వచ్చి నీకు బాబు పుట్టిందమ్మా నీకు పాప పుట్టిందమ్మా అని చెప్తే అది ఆధారం, నేను మా అమ్మ పుట్టింది దానికి ఆధారం ఉంది. ఇవాళ రాముడు అయోధ్యలో పుట్టిందని చరిత్ర ఆధారం, అంటే మీరు రాముడిని అయోధ్యలో పుట్టిందని ప్రశ్నిస్తే ఎందుకు పుట్టి అక్కడ పుట్టిన గ్యారంటీ ఏంది, రాముడు అయోధ్యలో పుట్టిందని గ్యారంటీ ఏంది, అక్కడ పుట్టిన గ్యారంటీ ఏంది అని మీరు ప్రశ్నిస్తే మేము భరించాలి. మరి రాముడు అవమానపరిస్తే, మరి రాముడి జన్మస్థలాన్ని మరి రాముడి చరిత్రను కించపరిస్తే మేము భరించాలి. ఇది ఎవడన్నాడో వాడిని చెప్పంచుకొని కొట్టు ఫస్ట్ ఇది దమ్ముంటే. ఇప్పుడు అడుగుతున్నా ఎవడైతే ప్రశ్నించుర్రో అసలు వాళ్ళ అమ్మకుంటే గ్యారంటీ ఏంది, నర్సమ్మ చెప్తున్నా కదా తెలిసేది, నేను చెప్తున్నా కదా మా అమ్మకుంటే గ్యారంటీ నర్సమ్మ చెప్తున్నా తెలుసు. దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహితకు ప్రజాస్పందన ఉన్నది, ప్రజలు తండోపదాలు తరలి వస్తున్నారు, దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది మీకు ముప్పు వస్తుంది. ఇలా రాముడు అయోధ్యలో పుట్టిండా అని గ్యారంటీ ఏంటి అని మీరు అన్నదానికే ఇలా ప్రజలు చీదరించుకుంటున్నారు, ఇవాళ చీకోరుతున్నారు. ఇవాళ ఇవన్నీ పక్క పెట్టు, రాముడు పక్క పెట్టు, అన్ని పక్క పెట్టు, ఫస్ట్ నువ్వు ఆరు గ్యారెంటీ విషయం మాట్లాడు ఫస్ట్. ఇలా 80 రోజులు అయింది దాదాపు, ఇంక 20 రోజులు డెడ్ లైన్ నీకు, 20 రోజుల తర్వాత నువ్వు ఆరు గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తావు చెప్పాలి ఫస్ట్. 420 హామీలు ఉండే కదా, 423 హామీలు, వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు, 100 రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టిర్రు, దానికి ఒక 6 నెంబర్ వేసారు. మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి ఆరు గ్యారెంటీలు మీరిస్తే ఆ ఆరు గ్యారెంటీ 100 రోజులు అమలు చేస్తా అని చేస్తాన్నారు. ఆరు గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీని అవమానపరిచినట్టే మీరు, ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి, ఇందిరాగాంధీ ఫోటో పెట్టి దానికి ఆరేశారు, ఇందిరాగాంధీని ఇందిరాగాంధీ గారిని అవమానపరిచినట్టే మీరు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం మీరే చెప్పారు, అయినప్పటికీ కూడా అప్పులు తీరుస్తాం, ఆరు గ్యారెంటీ పక్క 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ రాబోతున్నది మళ్ళీ చెప్తున్నా, దానికంటే ముందు ఈ ఆరు గ్యారెంటీలు మిగతా హామీలు నెరవేరుస్తారా నెరవేర్చారా, మళ్ళీ ఏదో 500 గ్యాస్ ఇస్తాము, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాము, ఈ రెండు హామీలు ఇచ్చి మిగతా తర్వాత చూస్తామంటే ప్రజలంతా అమాయకులు కాదు, రెండు హామీలు ఇచ్చి బిస్కెట్ వేసినట్టు వేస్తే మేము ఊకునే పరిస్థితి లేదు. ఇలా 200 రోజులు కానీ 100 రోజులుగా ఇదే ప్రజలు తిరగబడతారు. ఇప్పటికే 2 నెలలనే 10,000 కోట్ల రూపాయలు అప్పారు, 10 నెలలు తీసుకొస్తే
రెండేళ్ళలో కూడా జీతాలు ఇవ్వడానికి 10,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. మళ్ళా స్టార్ట్ చేశారు రేషన్ షాప్ దగ్గర మళ్ళా ఫోటో స్టార్ట్ చేశారు. మళ్ళా చెప్తా మేము నరేంద్ర మోడీ గారి ఫోటో లేని సంక్షేమ పథకం ఎందుకు అమలు చేస్తాం? ఇలా మీరు నరేంద్ర పేరు చెప్పకుండా కేంద్రం పేరు చెప్పకుండా మీరే చేస్తామని చెప్పుకుంటే ఎట్లా అమలు చేస్తాం మేము? ఎందుకు అమలు చేయాలి మేము? మేము పేదల కోసం చేస్తున్నాం, ఫోటోల కోసం కాదు. పేద పేద కోసం చేస్తున్నాం మీరు. కానీ నరేంద్ర మోడీ సంక్షేమ పథకం చెప్పాలా మీరు? కాబట్టి ఆరు జ్ఞానం గురించి నీ అహంకారము, నీ ఉరుకులాట ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయంలో చూపెట్టు. 100 రోజుల లోపల దాదాపు 80 రోజులు అయిపోయింది. ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయంలో చూపెట్టు. ఇచ్చిన హామీలు 100 రోజులు